ఫ్రెండ్స్ ఈ రోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో మిల్క్ కేక్ అంటే కళాకాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి మీరు ఈ కళాకాన్ చేయడానికి ఓన్లీ పాలు ఇంకా పంచదార ఉంటే సరిపోతుంది మీరు ఈజీగా కళాకాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కళాకాన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు మరి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దామా ఫస్ట్ మనం ఇలా ఒక కేక్ ట్రే తీసుకొని ట్రే మొత్తం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి మీ దగ్గర కేక్ ట్రే లేకపోతే మీరు ఏదైనా ప్లేట్లో కానీ బర్ఫీ ప్లేట్లో కానీ కళాకాన్ చేసుకోవచ్చు ఇలా నెయ్యిని అప్లై చేసుకున్నాక నేను ఇందులో ఇలా ఒక బటర్ పేపర్ ని పెట్టుకుంటున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే పెట్టుకోండి లేకపోతే అవసరం లేదండి ఇప్పుడు బటర్ పేపర్ పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి బటర్ పేపర్ పెట్టడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు ఈ కేక్ ట్రే ని పక్కన పెట్టుకుందామండి నేను ఇలా ఒక మందపాటి బాండీలో లీటర్ నర పాలను యాడ్ చేసుకుంటున్నానండి మనం కళాకాడ్ చేయడానికి పాలు చిక్కగా ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే మనం కళాకాన్ చేసే బాండీ అనేది లోతుగా మందంగా ఉండేలా చూసుకోవాలి చూడండి మనకు పాలనేది మరుగుతుంది కదా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాలను హై టు మీడియం ఫ్లేమ్లో పాలు పావు భాగం అంటే వన్ బై ఫోర్ భాగం అయ్యేదాకా పాలను ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మరిగించుకోవాలి మీరు పాలు కలుపుకోవడం ఆపేస్తే మనకు పాలనేది అడుగున మాడిపోతుందండి మీరిక్కడ పాలను కంటిన్యూస్గా కలుపుకోవడానికి మీకు కొంచెమంతా ఓపికంటే సరిపోతుందండి మీకు పర్ఫెక్ట్ కళాఖండ్ అనేది రెడీ అయిపోతుంది మీరు పాలను కలిపేటప్పుడు బాండీ చుట్టూ మీగడంటుకుంటే మీగడను ఇలా తీసి పాలలో కలుపుకొని పాలను మరిగించుకోవాలి చూడండి మనకు పాలనేది ఇలా పావు భాగం వచ్చి పాలు ఇలా లైట్ తిక్కుగా అవుతూ ఉండాలి అప్పుడు మనం ఇందులో టూ స్పూన్ లెమన్ వాటర్ని వేసుకొని పాలను ఒక టెన్ సెకండ్స్ వదిలేయండి ఇప్పుడు మనం పాలను కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చూడండి మనకు పాలనేది ఇరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే పాలను మరిగించుకోవాలి మన లెమన్ వాటర్ వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి మీకు ఒకవేళ పాలు ఇరగకపోతే మీరు ఇంకో హాఫ్ స్పూన్ లెమన్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి మనకు పాలు ఇలా ఇరిగిపోయి పాలు కొంచెం దగ్గర పడినాక ఇందులో త్రీ బై ఫోర్ కప్పు షుగర్ని కొంచెం కొంచెంగా వేసుకొని పాలల్లో కలుపుకోవాలి మన షుగర్ని ఒకేసారి పాలల్లో వేయడం వల్ల షుగర్లో ఉండే వాటర్ అనేది బయటికొచ్చి పాలు పూసల్లా అవ్వకముందే షుగర్లో కరిగిపోతుందండి చూడండి షుగర్ ఇలా పాలల్లో పూర్తిగా మెల్ట్ అయ్యాక ఇందులో మనం మిగిలిన షుగర్ని వేసుకోవాలి షుగర్ని వేసుకున్నాక ఇందులో ఒక త్రీ ఇలాయిచీని ఇలా నూరి వేసుకోవాలి ఇందులో మనం ఇలాయిచీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకు షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయి ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడేదాకా ఈ మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి మనకు ఈ మిశ్రమం ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో ఒక టూ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అనేది ఇందులో కలిసేదాకా ఈ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం ఇందులో నెయ్యిని కొంచెం ఎక్కువ వేయడం వల్ల మిల్క్ కేక్కి మంచి టేస్ట్ వస్తుందండి ఫైవ్ మినిట్స్ అయిపోయినాక ఇందులో ఇంకో టూ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ మొత్తం కలర్ చేంజ్ అయి దగ్గర పడే వరకు ఈ మొత్తాన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి మనకు పాలు పూసలాగా అవ్వడం స్టార్ట్ అయింది కదా మనకు ఈ ప్రాసెస్ అంతా కూడా థర్టీ టు ఫార్టీ మినిట్స్ దాకా పడుతుందండి చూడండి మనకు ఈ మొత్తం పూస పూసలుగా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి మనకిలా కలర్ చేంజ్ అయ్యి బాండీ నుంచి సపరేట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం గ్యాస్ ఆ చేసుకొని ఈ మొత్తాన్ని ఇలా కేక్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా వత్తుకుంటూ నీట్గా సెట్ చేసుకోవాలి ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా నీటిగా సెట్ చేసుకున్నాక నేను దీనిపైన కొద్దిగా బాదం పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నానండి ఇది మీకు ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు దీన్ని ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టుకోవాలి త్రీ అవర్స్ అయిపోయినాక చూస్తే చూడండి మనకు కళాఖండ్ అనేది ఇలా తిక్కుగా అవుతుందండి ఇప్పుడు ఇలా ఒక చాక్ తీసుకొని కేక్ చుట్టూ ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇలా గ్యాస్ మీద పెట్టుకొని ఒక టూ మినిట్స్ హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేయడం వల్ల కింద ఉండే నెయ్యి అనేది కరిగి మనకు కేక్ అనేది ఈజీగా ఊడి వస్తుందండి ఇప్పుడు దీనిపైన ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని ఇంకో వైపుకి టచ్ దీనిపైన ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి చూడండి మనకు కేక్ అనేది ఎంత ఈజీగా ఊడి వచ్చిందో ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ ని తీసేస్తే చూడండి కలాఖండ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మళ్ళీ దీనిపైన ఇలా ఒక ప్లేటుని పెట్టుకొని దీన్ని ఇంకోవైపుకి టన్ చేసుకోవాలి చూడండి కలాఖండ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడు నేను మీకు ఒక పీస్ ని కట్ చేసి చూపిస్తానండి మీకు ఈ కళాకాన్ కేక్ అనేది టెన్ డేస్ దాకా నిల్వ ఉంటుందండి చూడండి మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో కళాకాన్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మా ఇంటి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమర్ని క్లిక్ చేయడం మర్చిపోకండి